పబ్లిక్ వైఫ్ తీర్థయాత్రకు స్వాగతం సుస్వాగతం. నేటి పబ్లిక్ వైఫ్ తీర్థయాత్రలో ఖమ్మం జిల్లా పత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలో గల కందుకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మేసాల వెంకటేశ్వర స్వామి కోవెల యొక్క చరిత్రను తెలుసుకుందాం. అయితే ఈ యొక్క కోవెల కాకతీయుల కాలం నాడు 1500 ఏర్పడింది. స్వయంగా మేసాల వెంకటేశ్వర స్వామి దర్శి ఉన్న పరిస్థితి కూడా ఆరంభమైంది. అయితే ఓ పేరు చెప్పని భక్తులు తన కోరిక నెరవేరాలంటూ స్వామి వారికి ఏకంగా 360 ఎకరాల దానంగా ఇవ్వడం జరిగిందని, అయితే ఆ భూమిలో ఉన్నటువంటి పంట పొంగుతోనే దేవునికి నిత్య నైవేద్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా ఇక్కడ ఆచార్యుల వారు మాకు తెలియజేస్తామన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కోవెల చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే కళ్యాణానికి మండపం మరియు రంగోత్సవం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటం చేత ఈ కోవెలకు ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ తలుపు వచ్చి దేవునికి మొక్కులను సమర్పించుకుంటూ ఉన్న పరిస్థితి కూడా ఉంటుంది. మిగతా వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటే ఎలాంటి కోరికలైనా తీరిపోతాయనేటువంటి గొప్ప విశ్వాసం కూడా ప్రజల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కోవెల గ్రామంలో మనం ప్రారంభం అవటానికి ముందే ఉంటుంది. అయితే ఈ కోవెల చుట్టూ కూడా అంకమ్మ తల్లి కోవెల మరియు అభయాంజలి ప్రయాణ కోవెల ఉంటుంది. అలాగే కోవెల ప్రారంభంలోనే గరుపు మంత్రి యొక్క విగ్రహం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దయ్య స్తంభం కూడా పెద్దగా ఎత్తుగా ఉండటం కుంభం కూడా భక్తులు కూడా అలంకరణ ఆలోచింపజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి ప్రదర్శనం మైమరించే క్రమంలో ఈ యొక్క వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామన్న పరిస్థితి కూడా ఉంటూ ఉంది. అయితే అటు వివరాలు తెలుసుకునే దాని కోసం పబ్లిక్ వైఫ్ వచ్చింది మన ఆచార్యుల వారితో కూడా మాట్లాడటం జరిగింది. అటు వివరాలు కూడా మనం ఇప్పుడు ఆచార్యుల వారితో మాట్లాడుతున్నారు. పబ్లిక్ వైఫ్ చేస్తే తెలుసుకుందాము, చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, వారిని ఈ గురి యొక్క విశిష్ట మన పబ్లిక్ వైఫ్ ఉండి. అయ్యా నమస్కారం అయ్యా. గుడి యొక్క విశిష్టత ఏమిటి, ఎన్ని ఏళ్ళ ఈ గుడి ఏర్పడింది, ఎవరికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని చుట్టుపక్కల ఏ గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు, ఎవరికి దీని యొక్క విశిష్ట చెప్పడాయా? నమస్కారం. ఓం నమో శ్రీనివాసాయ. మా కందుకూరు గ్రామంలో ఎదుర్కొన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత, ఊరంలో 500 సంవత్సరాలు ఉన్న దేవాలయం ఇది. ఈ దేవాలయంలో 365 ఎకరాలు ఆస్తుంది. స్వామికి నిత్యం కూడా ఎక్కడ సంపూర్ణ 500 ఎకరాల నుంచి ఊరంలో ఎవరో భక్తులు స్వామి ఇచ్చారు.